నామినేషన్ల పర్వం ముగియటంతో నల్గొండలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి అంటూ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన సతీమణి సవితా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు కీలకమైన మంత్రి పదవులు ఇస్తామంటున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ దంపతులతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కోమటిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కోమటిరెడ్డి దంపతులు మనతో ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఎన్నికల ప్రచారం ఏ రకంగా సాగుతుంది? ఇక మీతో పాటు మీ సతీమణి కూడా మిమ్మల్ని గెలిపించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. ఏ రకంగా చేస్తారు ప్రచారం? మనం మిస్సెస్ కూడా 2 రోజుల కింద ప్రచారం ప్రారంభించిందని నిన్న నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున వేలాది మంది యువకులు ఎవరికి చెప్పకుండా స్వచ్ఛందంగా వేలాది మంది యువకులు పాల్గొనడం జరిగింది. ఈ రోజుకెళ్ళి ఇంటింటి ప్రచారం మరీ ఉధృతం చేస్తూ ప్రతి ఒక్కరిని కలిసి గత 20 సంవత్సరాలుగా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ తెలంగాణ కోసం చేసిన పోరాటం కానీ పేద ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరు నా దగ్గరికి వచ్చినా నా అంతా సహాయం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ 20 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా సేవ చేస్తున్నాను. అదే చెప్తూ మరొకసారి గెలిపించి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్గొండ టౌన్ ని ముఖ్యంగా ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. మంచి స్పందన ఉన్నది. మేడం కూడా మనతో ఉన్నారు, సవితారెడ్డి మనతో ఉన్నారు. ఆమె తెలుస్తున్నా, చెప్పండి మేడం, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పటికే ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. మంచి స్పందన వస్తుంది, ఇక బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ. తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తారనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మహిళల కోసం కూడా మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా? ముఖ్యంగా ఎటువంటి ప్రజ అంటే మేనిఫెస్టోతో మీరు ముందుకు వెళ్తున్నారు? ఇప్పటి వరకు ఇంటికి కూడా వెళ్ళి గడప గడపకు అంటే బొట్లు పెట్టి కూడా చెప్తున్నట్టు పరిస్థితి, ఏ రకంగా వెళ్తున్నారు? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం అనౌన్స్ చేశారో, ఆల్వేస్ కాంగ్రెస్ ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇస్తుంది మహిళలకు కానీ బీసీలకు ఎస్సీలకు కానీ అన్ని విధాల ఈక్వాలిటీ ఉంటుంది. ఇట్స్ అ సెక్యులర్ పార్టీ, ఒకటి చెప్పి ఇంకోటి చేయడం అనేది ఉండదు. ఏది ప్రామిస్ చేస్తుందో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానంది ఇచ్చింది. 10 సంవత్సరాలు గెలిచినా తను ప్రైమ్ మినిస్టర్ తీసుకోలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు ప్రామిస్ చేసిండు దళితులకు ఇస్తామని చెప్పి ఆయన వెనక్కి వెళ్ళిండు. ఇప్పుడు మీ దృష్టికి నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యలు ఏమి వస్తుంటారా? సార్ దృష్టికి మీరు తీసుకెళ్తా ఉంటారా? ఏ రకంగా ఉంటుందంటే ఇప్పుడు ఎన్నికల వాతావరణం వేడెక్కింది, ఐదోసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపించాలనేటువంటి అంటే విజయం భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు ఏమన్నా అంటే డైరెక్ట్ గా నేను ఆయనే రాజకీయాల్లో ఉంటాడు, ఆల్వేస్ అందుబాటులో నల్గొండలో ఉంటారు, నేను ఇంట్లో ఇది ఉంటాను. బట్ బేసికలీ ఏదైనా వ్యూస్ మాత్రం చెప్తా ఉంటాను నేను. ఎప్పుడైనా ఏ విషయమైనా నా ఒపీనియన్ నేను ఇస్తా ఉంటాను. ఐదోసారి మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నారు, ఈసారి ఆయన ఏ మంత్రి పదవిలో ఉండే అవకాశం ఉందంటారు? మీరేమైనా అంటే ఈ మంత్రి పదవి ఉంటే బాగుంటుంది అంటే హోంమంత్రిగా ఉండాలి లేదంటే ఎట్లాంటి ఏమని మీరు చెప్తా ఉంటారు? మీరు అవినీతి లేకుండా చాలా ఇంట్రెస్ట్తో చేస్తాడు రాజకీయం కనుక ఏది ఇచ్చినా ఫుల్ శాయశక్తులు కష్టపడి నిలబెట్టుకుంటాడు. ఏ మినిస్ట్రీ ఇచ్చినా అది మాత్రం నమ్మకం ఉంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన సతీమణి కోమటిరెడ్డి సవితారెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. హోంమంత్రి లాంటి పదవి కూడా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు సవితారెడ్డి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ నల్గొండ.